పార్టీ నాయకులు అచ్చెం నాయుడు మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ గాజువాకలో తెలుగుదేశం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన అక్రమ కేసులు బేషరతుగా ఎత్తివేయాలని గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసిస్తూ పాత గాజువాక కూడల వద్ద కొవ్వొత్తులు మరియు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు విపక్షాలని గౌరవించారని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విపక్షాలపై అక్రమ కేసులు పెడుతూ వికృత ఆనందం పొందుతున్నారని అన్నారు. ఇదే కొనసాగితే అంతకు రెట్టింపు వైకాపా ప్రభుత్వం మరియు శ్రేణులు అనుభవించాల్సి వస్తుందని అన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అంచివేయాలని ఉద్దేశంతోని ఒక అంధకారంలో ఉంటూ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి నిరసిస్తూ మరి తక్షణమే తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరైతే అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిద్దామని ఆలోచనతో అరెస్టులు చేస్తున్నారనే వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము ఈ ర్యాలీని నిరసన ఈ విధంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా సరే తెలుగుదేశం కాంగ్రెస్ క్షమించాలి, వైఎస్ఆర్సిపి వారికి ధైర్యం దమ్ము ఉంటే పోటీలో అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అరెస్టులోని కక్ష సాధింపులో కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేకపోతే మేము ఇలాగ మా నిరసనలు తెలియజేస్తూ అలాగే వాళ్ళు విడుదలయ్యే వరకు కూడా మా పోరాటాలు మా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.